మన లైఫ్లో కొత్త వ్యక్తులను కలుస్తున్నా, లైఫ్లో ఏదైనా జరుగుతున్నా, అదంతా కోఇన్సిడెన్స్ కాదు. అది అలా జరగడానికి ఎక్కడో ఒక దగ్గర చిన్న కారణం ఉండి ఉంటుంది. వెల్కమ్ టు తెలంగాణ టు నేపాల్. ఇందోర్ దాకా వెళ్తుందంట. అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. నాది మహబూబ్ నగర్ నారాయణపేట డిస్ట్రిక్ట్ మధ్యలోని ఒక చిన్న పల్లెటూరు అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను మన ఇండియాలోని 13 స్టేట్లు 1600 కిలోమీటర్లు జర్నీ చేసిన నా సైకిల్ పైనే. సో అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఏమైందంటే, మధ్యప్రదేశ్లో ఒక గుడి ఉంటుంది, అది దాని పేరు వచ్చేసి పశుపతినాథ్ గుడి అన్నమాట. ఒక పర్సన్ ఉండి వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. ఎందుకు ఇంత ఇతను రికమెండ్ చేస్తున్నా అని అనుకుంటే తర్వాత చూసి అర్థమైంది, అది మన ఇండియాలో ఒకటి ఉంటుంది. ప్రపంచంలో రెండే గుళ్ళు ఉంటాయి, ఒకటి నేపాల్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి మన ఇండియాలో. సో నేను అనుకున్న అప్పుడు సరే ఇప్పుడు ట్రావెల్ చేయను, అంటే ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోను, నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దామని అనుకున్నా. సో ఆ నెక్స్ట్ డే ఈ ట్రిప్ అన్నమాట. టైం వచ్చేసి 4:30 అవుతుంది, మనం పట్టుమని ఒక 10 కిలోమీటర్స్ కూడా కొట్టలే ఈ రూట్లో మొత్తం. భయ్యా లిఫ్ట్ దేగా ఆగే తక్, ఇట్స్ ఓకే. వీళ్ళందరినీ ఇడ్చి వెళ్ళిపోతున్నా నేను ఇప్పుడు. ఏ బోలోనా అమ్మాయి బోల్తాము తెలుగుమే. వీడియో షేర్ చేయండి బోలో. వీడియో అరే అన్న, ఈ గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకుంటే కూడి వేస్తుంది అన్న. ఇంచి నాకు రోడ్డు ఉందని చూపించింది. యాదగిరి లోపల నుంచి 3 కిలోమీటర్స్ గాడిద లెక్క నడుచుకుంటూ వచ్చిన ఫైనల్ ఇగో ఇక్కడ చూడండి. ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఎవరివన్. టైం వచ్చేసి 8:18 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇది వచ్చేసి మా ఇల్లు. ఇక్కడ నుంచి ఫస్ట్ నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు అందరు ఉన్నారు, అక్కడ వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మా ఎడ్లు ఉన్నాయి. అరే ఆ డోర్ ఆఫ్ చేయరా. ఇవి మా ఎడ్లు, దీని పేరు మీకు తెలిసే తెలుసు, దేవా. బాయ్, వెళ్తున్నా ట్రిప్కి వెళ్తున్నా. 2 మంత్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. Let's go.
తాతా పోతున్నా. పూజ చేసి నాది కాదు అది. సరే తాత పోతున్నా పోతున్నా పోతున్నా. ఒకప్పుడు నేను మా అమ్మని ట్రిప్కి వెళ్తామా అంటే మా ఇంట్లో సీన్ ఎట్లా ఉండేదో చూడండి. అమ్మా నేను ట్రిప్కి పోతామా. నేను వచ్చేసి మా బామ్మడిది అనమాట, పేరు ప్రవీణ్. నేను హిచ్ హైకింగ్ మా డిస్ట్రిక్ట్ అవతల నుంచి స్టార్ట్ చేసిన, సో నన్ను మా డిస్ట్రిక్ట్ అవతల డ్రాప్ చేయడానికి తిను వస్తుండు. సరే మరి బాయ్. నేను కలుస్తాలే, ఫోన్ చేస్తా. చెల్లో మరి జాగ్రత్త రా. సరే మరి బాయ్. ఓకే టైం వచ్చేసి 12:30 అవుతుంది. వాడు వచ్చేసి మా బామ్మడి అనమాట, మా డిస్ట్రిక్ట్ అవతల నన్ను డ్రాప్ చేయడానికి వచ్చిండు. ఇది వచ్చేసి మా డిస్ట్రిక్ట్ నారాయణపేట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ కర్ణాటక వెళ్తున్నాం, అక్కడ నుంచి మహారాష్ట్ర, అక్కడ నుంచి మధ్యప్రదేశ్, అక్కడ నుంచి యూపీ, యూపీ నుంచి ఎక్కడి నుంచి ఎంట్రీ చేస్తా అన్నది యూపీకి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతా. సో ఇది వచ్చేసి మా డిస్ట్రిక్ట్ నారాయణపేట్. ఇప్పుడు మనం వెళ్తున్నాం యాదగిరి, కర్ణాటకలోని యాదగిరి. అక్కడ నుంచి కలాబురిగి వెళ్ళాలన్నమాట యాదగిరి పై నుంచి. సో నేను మిడిల్లో ఉన్నా. మా డిస్ట్రిక్ వచ్చేసి నారాయణపేట వచ్చేసి కర్ణాటకకి దగ్గరలో ఉంటుంది. సో కర్ణాటక డిస్ట్రిక్ వచ్చేసి ఇక్కడ, సో కర్ణాటక బార్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్లో కర్ణాటక స్టేట్ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ డే ఈరోజు ఇప్పుడు మనం వెళ్తున్నాం. అండ్ లిఫ్ట్ తీసుకోవాలి, చాలా డేస్ తర్వాత ట్రిప్ వేస్తున్నా కదా, కొంచెం నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసిన. వెళ్దాం. ఓకే వెహికల్స్ ఏం వస్తలేవు, ఎండ బాగానే ఉన్నది, మోడం కూడా ఉన్నది ఈరోజు. చెల్లో హోయ్ హోయ్. ఈ రోడ్లో లిఫ్ట్ దొరకడం కొంచెం కష్టం, బట్ ట్రై చేస్తూనే ఉన్నాం. అమ్మో బ్యాక్ సైడ్ ఒక్క వెహికల్ లేదు, ఆటోస్ ఫుల్గా ఉన్నాయి, బైక్స్ వస్తున్నారు బట్ ఒక్కరు ఇద్దరు వస్తున్నారు, ఎవరు బైక్లలో వాళ్ళే ఫుల్ అయిపోతున్నారు. అండ్ ఫస్ట్ డే ఫస్ట్ లిఫ్ట్ అన్నమాట. ఓకే హాయ్ అన్న, నేను కర్ణాటక దాకా వెళ్తా అన్న. యాదగిరి దాకా వెళ్తా, నడుచుకుంటా ఇట్లా లిఫ్ట్ తీసుకొని వెళ్తుంటా. నేను ట్రావెల్ చేస్తా అన్న. ఎక్కడ మరి ఎక్కడ దాకా వెళ్తారన్న? మేము కర్ణాటక బార్డర్. ఓకే తెలంగాణ బార్డర్ వరకు పోతాం. మీ పేరన్నా? సురేష్. థ్యాంక్ యూ అన్న. అమ్మయ్య లిఫ్ట్ దొరికింది, హాయిగా వెళ్ళొచ్చు అనుకునే లోపే ఏమైందో చూడండి. ఎంత దూరం ఉంటా అన్న? అన్న ఓకే థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న. సో నా నేమ్ వచ్చేసి సురేష్ అన్న. నాకు కొంచెం రోడ్ కన్ఫ్యూజ్ ఉంటాయి అన్నమాట, ఎట్లా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్దామని అనుకున్నా బట్ అది వెళ్ళొద్దంట. కలాబురిగి అంటే గుల్బర్గి అన్నమాట, గుల్బర్గి పాత పేరు కర్ణాటకలో. సో మనం ఇప్పుడు కర్ణాటక బార్డర్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అన్న నాకు ఒక 9 కిలోమీటర్స్ దాకా లిఫ్ట్ ఇచ్చిండు. అండ్ కర్ణాటకలోకి ఎంట్రీ అవ్వగానే మనకి
నల్ల రేగడి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నల్ల రేగడి భూములు, భూములు మొత్తం నల్లగా ఉంటాయి. కర్ణాటకలోకి వచ్చినట్లుంది నాకైతే ఈ బార్డర్లో ఉంటే. ఫైనలీ టైం వచ్చేసి ఇప్పుడు బరాబర్ 1:10 అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ధన్యవాదములు. గ్రామ పంచాయతీ జలాల్పూర్ జిల్లా నారాయణపేట పరిధి సమాప్తం. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే ధన్యవాదములు తెలంగాణ రాష్ట్రం రహదారులు మరియు భవనముల శాఖ. అంటే ఇక్కడితో తెలంగాణ స్టేట్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మనం ఎంట్రీ అవుతున్నాం కర్ణాటకలోనికి. సో ఇది వచ్చేసి చెక్ పోస్ట్ అన్నమాట. కర్ణాటక స్టేట్ రోడ్ల చెక్ పోస్ట్ ఉంటుంది కదా, అది. ఇక్కడ నుంచి మనం రైట్ నుంచి వెళ్ళాలి, లెఫ్ట్ నుంచి వద్దన్నాడు. ఇందాక లిఫ్ట్ ఇచ్చిన సురేష్ అన్న మనకు. సో రెండు రోడ్లు ఉన్నాయి చూసుకోండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సైడ్. సో మనం స్పీడ్గా వెళ్ళాలంటే రోడ్ ఇది సీదా ఉంది, బట్ ఎక్కువ వెహికల్స్ ఈ రూట్లో వస్తాయంట. యాదగిరికి వెళ్ళి మనం అక్కడ నుంచి గుల్బర్గా వెళ్ళాలన్నమాట. సో అందుకు నేను రైట్ సైడ్ నుంచి వెళ్తా. అండ్ ఇది చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఇన్ అన్నమాట. ఇక్కడతోనికి ఇటు నుంచి మనం వెళ్ళాం అనుకో, సుస్వాగతం తెలంగాణ రాష్ట్రం. సో మనం తెలంగాణ స్టేట్లోకి వెళ్తాం. అండ్ ఇక్కడ వెళ్తే కర్ణాటక స్టేట్. అన్న యాదగిరి వెళ్ళాలంటే ఈ రూట్లోనే బాగా వస్తాయా వెహికల్స్? బండ్లు ఈ రూట్లోనే బాగా వస్తాయా? కన్నడ భాష వెల్కమ్ టు కర్ణాటక. టైం వచ్చేసి 1:12 అవుతుంది. మనం తెలంగాణ స్టేట్లో నుంచి కర్ణాటక స్టేట్లోకి ఎంట్రీ అయినాం. ఈరోజు వచ్చేసి డే వన్లోనే మనం తెలంగాణ నుంచి కర్ణాటక స్టేట్కి వచ్చేసినాం. కర్ణాటక స్టేట్లోకి ఎక్కడ వచ్చినామంటే యాదగిరి డిస్టిక్ అన్నమాట. ఇది యాదగిరి డిస్టిక్లోకి ఎంట్రీ అయినాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి యాదగిరి నుంచి గుల్బర్గి టు మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళాలన్నమాట. మనం పెద్ద ప్రాసెస్, తెచ్చుకో డే వన్ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ ఎవరు ఇయట్లే, అడిగి చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 2 km నడిచింట, ఎంత వెయిట్ తీసుకొని దూర తీరుతుంది. ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు ఇక్కడ కర్ణాటక స్టేట్లో. అమ్మో అందరు ఇట్లా ఇట్లా అంటుండ్రు, బట్ రోడ్ బాగుంది ముందర. సో ఫైనలీ బాగా ఎండ్ అయింది ఫ్రెండ్స్. నాకు ఒక చెట్టు కనిపించింది రోడ్ సైడ్లో. ఇక్కడ మనం టెంట్ వేసుకొని మ్యాగీ చేసుకొని తిని మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెళ్దాం. లెట్స్ గో. మ్యాగీ రెడీ అయింది, ఇప్పుడు తినేద్దాం.
అమ్మా ఇక లిఫ్ట్ దొరకదు అనుకునే టైంకి కరెక్ట్గా ఒకసారి కార్ తీసుకొని వస్తుంది సార్ మీ బేట్ సక్తా హూ मैं नेपाल जा रहा हूँ भाई वहाँ कहीं लिफ्ट लेते हो तो आप लिफ्ट दे सकते हैं क्या सर कहाँ तक देना हाँ अभी यादगिरी तक जाऊँगा सर मैं यादगिरी आउटर में ही छोड़ दूँगा ओ नो प्रॉब्लम सर नो नो प्रॉब्लम सर बैग पीछे रख दूँ सर ओके थैंक यू धन्यवाद हाँ तेलुगु वस्ता सर नहीं तेलुगु पर्सन ले मी पेरु सर నా పేరు వచ్చేసి బాలకృష్ణ సార్ సో అవునా సార్ సార్ వచ్చేసి బటన్ ఓహో సో మీరేం చేస్తారు సార్ జాబ్ నేను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో రిటైర్డ్ అయినాను డెప్యూటీ జనరల్ మేనేజర్ డిజిఎం యాజ్ ఎ డెప్యూటీ జనరల్ మేనేజర్ ఓకే రిటైర్మెంట్ ఇప్పుడు ల్యాండ్ పని ఉండే ఇక్కడ వచ్చాను అచ్చా సో అప్పటి నుంచి వీళ్ళని లిఫ్ట్ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు సార్ ఇక్కడ బాగా ఇబ్బంది అయింది చెకింగ్ చేయడం చూసే తెలుసుకున్నాను చెకింగ్ ఎవరు ఉన్నారంటే అచ్చా నేను మ్యాప్ని ఫాలో అవుతున్నా ఇక్కడ నుంచి మనం యాదగిరిని క్రాస్ అవ్వడానికి 4.6 కిలోమీటర్స్ వస్తుంది ఈ 4.6 కిలోమీటర్ క్రాస్ అయితేనే నాకు ఏమన్నా లిఫ్ట్ ఇస్తారు ఎందుకంటే సిటీలో ఎవరు లిఫ్ట్ అస్సలు ఇయ్యరు ఓకే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి నేను నేను యాదగిరి లోపల నుంచి వెళ్తున్నా ఇక్కడ ఫుల్ బంగారం షాపులు ఉన్నాయి రైట్లో చూసినా లెఫ్ట్లో చూసినా రైట్ సైడ్ బంగారం షాప్ ఇంకో లెఫ్ట్ సైడ్ బంగారం షాప్ ఇక్కడ బంగారం ఇక్కడ బంగారం ఇక్కడ బంగారం అమ్మో మొత్తం జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ వీళ్ళు మెడలో పోగులు పోగులు ఉన్నాయి ఇంత ఇంత గోల్డ్ కలర్లో వాటిని మెల్ల వేసుకొని తిరుగుతున్నారు మొత్తం బంగారమే అనుకుంటా అరే అన్న గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే కూడిపేస్తుంది అన్న అచ్చా ఇంచి నాకు రోడ్డు ఉందని చూపించింది నేను యాదగిరి లోపల నుంచి 3 కిలోమీటర్స్ గాడి లెక్క నడుచుకుంటూ వచ్చిన ఫైనల్ ఇగో ఇక్కడ చూడండి థూ వీళ్ళు ఇట్లే దాటేసి వచ్చిండ్రు భయ్యా జా సక్తే క్యా కిత్నా తక్కువ పానీ పానీ అత్త చాయ్ థోడా పత్తర్ సిల్పోతా ఇదే అన్న గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే తూ ఇప్పటికే ఇంత వేడి తీసుకొని అవలా గంటలు ఎక్కువ వచ్చిన భయ్యా రస్తా హాయ్ ఉదర్ భయ్యా రస్తా హాయ్ ఉదర్ నేను మళ్ళీ ఇప్పుడు 70 కిలోమీటర్స్ వెళ్ళాలి అయితే ఈ గూగుల్ మ్యాప్ ఏమో నాతో ఆడుకున్నది మళ్ళీ ఇప్పుడు నేను 70 కిలోమీటర్స్ వెళ్ళడానికి నాకు టైం తక్కువ ఉంది స్పీడ్గా వెళ్ళాలి చూద్దాం ఎక్కడ ఎట్లా లిఫ్ట్ ఇస్తారో అయ్యారో అని నేను యాదగిరి క్రాస్ అయిన తర్వాత నాకు ఎవరు లిఫ్ట్ ఇయ్యరు అని అనుకున్నా నేను అనుకున్నట్లనే అయింది నాకు ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు బట్ ఒక్క అన్న లిఫ్ట్ ఇచ్చిందనమాట ఆ అన్న తర్వాత మళ్ళీ నాకు ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు దాని తర్వాత నాకు టైం అవుతుంది నేను మళ్ళీ గుల్బర్గా వెళ్ళాలి 70 కిలోమీటర్స్ ఉంది యాదగిరి నుంచి అనుకుంటున్న టైంలో సడన్గా ఒక పర్సన్ వచ్చిండే ఆ పర్సన్ వచ్చి సీదా గుల్బర్గి అన్నాడు బా 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 గుల్బర్గి అంటే కలాబుర్గి హా థ్యాంక్ గాడ్ అనుకున్నా బట్ అతను ఏమైందంటే అతను తన ఫేస్ని అది నా చూపియకు రికార్డ్ చేయకున్నాను బట్ నేను తీసుకెళ్తా అన్నాడు నాకు కావాల్సింది నేను వెళ్ళడం సరే అన్న అని తనతో వెళ్తూ మంచిగా ఈవినింగ్ అవుతుంది వాణి వాణి లేదా వాడి ఉంటుంది అక్కడ వెళ్ళినాం ఆ మొత్తం సిమెంటు బండలు ఫ్యాక్టరీస్ అవన్నీ వస్తుండే మధ్య మధ్యలో బాగా అనిపించింది మధ్యలో ఒక దగ్గర ఆగినాం మేము ఆగి టీ తాగినాం టీ తాగి మళ్ళా స్టార్ట్ చేసినాం మన రైడ్ నేమ్ వచ్చేసి అయ్యప్పన్ తిను నా వీడియో తీయకు అని అన్నాడు సరే అని అన్న తిను లిఫ్ట్ ఇవ్వడం వల్ల నేను సీదా గుల్బర్గా దాకా వెళ్ళిన 72 కిలోమీటర్స్ థ్యాంక్ యూ భయ్యా బాయ్ ఆరామ్ సే జావ్ బాగా టైం అయింది
ఇక్కడ ఒక షెడ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ టెంట్ వేసుకుందాం అని అనుకుంటున్నా, అక్కడ వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తా. ఇక సీదా నేను కళాపూర్కి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత తను లోపలికి వెళ్తానే ఉండు. నేను ఎంట్రీలోనే ఒక ప్లేస్ చూసింటి, లెఫ్ట్ సైడ్లో ఒక షెడ్ లాగుండే హోటల్, మూసేసిన హోటల్ లాగుండే. సో నేను ఈ ప్లేస్లో అబ్బా ఇక్కడ స్టే చేయాలని అనుకున్నా, బట్ అతను వెళ్తూనే ఉండు. వెళ్తుండి ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత సిటీ లాగా అవుతుంది మొత్తం. కళాపూర్కి వచ్చేసి మొత్తం సిటీ మొత్తం ఎంట్రీ అవుతున్నట్లుంది. ఇక సిటీలలో ఎవరు అంత నాకు హెల్ప్ చేయరు అని అనుకుంటాను నేను ఎప్పుడైతే, ఎందుకంటే సిటీలలో జనాలు బిజీగా ఉంటారు. సో వెళ్ళి డిస్టర్బ్ చేసుడు ఎందుకని, హోటల్స్ కూడా లేవు, దాబాలు అవన్నీ వెనక వెళ్ళిపోతున్నాయి, మేము ముందరికి వెళ్ళిపోతున్నాం. నేను అన్నా అన్న ఇక్కడ నాకు లోపల ఎవరు లిఫ్ట్ కానీ హెల్ప్ ఎవరు చేయరు, మబ్బు అయింది చీకటి అయింది కదా. నాకు బ్యాక్ సైడ్ నేను ఒక ప్లేస్ చూసిన, అక్కడ నన్ను డ్రాప్ చేస్తా అంటే తను అప్పటికే నన్ను 70 కిలోమీటర్స్ నాకు లిఫ్ట్ ఇచ్చిండు. అది R15 బైక్ అనమాట, పెట్రోల్ ఎక్కువ తగ్గుతుంది. అతను ఏమనుకోకుండా సరే అని మళ్ళా 3 కిలోమీటర్స్ వెనకాల వచ్చి ఆ ప్లేస్లో నన్ను డ్రాప్ చేసిండు అనమాట. అన్నకి థ్యాంక్స్ అన్న, అన్న నన్ను చూడరు బట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే లోపల వెళ్తే ఇప్పుడు జనాలు హెల్ప్ చేయరు నాకు తెలుసు, సో అందుకు అక్కడ వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాం. ల్యాండ్ ఎవరిదో తెలీదు. భయ్యా నమస్కార్. భయ్యా మై ఆంధ్రా సే అభి నేపాల్ జా రా హూ, మేరా మేరా పాస్ సబ్ టెంట్ సబ్ హే, తో మై ఉదర్ టెంట్ లగా సక్తా హూ. నేను వెళ్ళి అక్కడ అడిగిన అనమాట, అడిగితే వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూనే ఉండరు, ఎందుకు నువ్వు ఇట్లా ట్రావెల్ చేస్తున్నావు ఏంది అదే. నేనేమో బాగా టైర్డ్ అయినట్లయినా, ట్రావెల్లో టైర్డ్ అవుతాం గుర్తుపెట్టుకోండి, ఎంత ఎనర్జెటిక్ పర్సన్ అయినా కూడా టైర్డ్ అయిపోతాడు. నేను అబ్బా ఎందుకు ఇంత అడుగుతుండ్రు, నా ప్రూఫ్స్ చూపించిన అన్ని చూపించిన, స్టే చేస్తారా లేదా చేయనిస్తారా లేదా అని లాస్ట్కి ఇక అనుకునే టైంలో సరే నువ్వు స్టే చేయని అన్నాడు. దాని తర్వాత శివరాజ్ అన్నను ఏమో ఉంటుంది అన్న పేరు, అన్న ఇక ఉండి తనతో అక్కడిక్కడ మాట్లాడుకుంటుంది. అయిన తర్వాత పిల్లలు వచ్చిండ్రు, పిల్లలతో మాట్లాడి మంచిగా అనిపించింది. అయితే ఆ ప్లేస్ ఏంటంటే స్కూల్ పిల్లలకి అన్నం చేసే ప్లేస్ అన్నమాట. సో ఆ చెలో ఇక అన్నీ అలాంటి తిని ఫస్ట్ డే తిన్నా, తిని ఇక నైట్కి ఎక్కడ పడుకోవాలి టెంట్ వేసుకోవాలా ఏందని ఆలోచిస్తున్న టైంలో ఆ అన్న ఉండి వచ్చేసి చెలో నా వద్ద పడుకుందాం, అక్కడ ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో పడుకుందా అని అన్నాడు. నాకు హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డే ఆగం ఆగం అయింది నాకు చెప్పాలంటే. సో ఏమో అవుతుంది అని అనుకున్నా బట్ హ్యాపీగా గడిచిపోయింది ఈరోజు. సో టైం వచ్చేసి 11 అవుతుంది అండ్ ఈరోజు నా ఫస్ట్ డేలో ఇట్లాంటి ప్లేస్లో నిద్ర పోతాని అస్సలు అనుకోలేదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఇక్కడ పడుకున్న ఈ అన్నకి. ఇందాకనే తిని వచ్చిన అండ్ ఈ రూమ్లో నేను కొద్దిసేపు ఎడిట్ చేసుకొని ఇప్పుడు పడుకుంటున్నా. సో ఫస్ట్ డే చాలా భయం అయ్యిండే నాకు, ఎట్లా అవుతుందో ఏందో అని. బట్ ఫైనలీ ఒక మంచి రూమ్ దొరికింది అండ్ వర్షం పడుతుంది అని అనుకున్నా, బాగా ఉరిమింది బయట. సో అక్కడ నుంచి సీదా లోపల ఈ రూమ్లో వచ్చి పడుకున్నా. సో థ్యాంక్స్ గాడ్. అండ్ మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా క్యూఆర్ కోడ్ ఇక్కడ ఇస్తా, సో నాకు మనీ పరంగా హెల్ప్ చేయొచ్చు. అండ్ ఈరోజు వ్లాగ్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్. మీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇది ఈరోజటి నా జర్నీ. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటా, నచ్చితే ప్లీజ్ 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 షేర్ చేయండి బ్రో. అండ్ ఈ బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ. నాకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నా క్యూఆర్ కోడ్ ఇస్తా లాస్ట్లో, హెల్ప్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్. మీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.